ఈరోజు అనంతపురం లోకసభ అభ్యర్థి, ఈరోజు అనంతపురం శాసనసభ అభ్యర్థి దగ్గుపాటి శ్రీనివాస గారిని మాట్లాడాలని కోరుతున్నాను. నా ఆరాధ్య దైవం, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, విజన్ ఉన్న నాయకుడు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలుకుతూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబాల సభ్యులకి, అనంతపురం నగర ప్రజలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీకి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ అనంతపురంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గత 40 ఏళ్లలో ఏం చేశాడని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. అలాగే దారిలో పోతుంటే నీకు గుంతల రోడ్డు కనిపించడం లేదా? అలాగే గతుకుల రోడ్డు కనిపించడం లేదా? డంపింగ్ యార్డ్ కనిపించడం లేదా? ఆసుపత్రిలో అవస్థలు కనిపించట్లేదా? మామ 9 నెంబర్లు అల్లుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. కంపోస్ట్ యార్డ్ షిఫ్టింగ్కి 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని అవినీతి జరిగితే మీ కార్పొరేటర్లు మిమ్మల్ని ప్రశ్నించలేదా? అలాగే అనంతపురం సుందరీకరణకి 300 కోట్లు ఖర్చు పెట్టి ఒక రోడ్డు నిర్మించినారు, దాన్ని వంకరటింకర్లు మీకు కనిపించలేదా అని నేను అడుగుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతపురంలో ఈ ఎమ్మెల్యే గారు చేసిన అవినీతి చాలా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అధికారంలోకి వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెప్పిస్తామని చెప్పేసి గత 5 ఏళ్ల ముందు ఎలక్షన్లో క్యాన్వాస్ చేసి 3 నెలల్లో అండర్ గ్రౌండ్ శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కనీసం దాన్ని దాఖలాలు కానీ చేసిన డిపిఆర్లు చేపించిన దాఖలాలు కానీ లేవు. అలాగే డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయలేదు, అవుటర్ రింగ్ తెస్తానని చెప్పేసి గత ఎంపీగా ఉన్నప్పుడు, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన మాట్లాడాడు. కనీసం దానికని డిపిఆర్ చేయించిన దాఖలాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అవినీతి జరిగింది అనంతపురంలో. వచ్చేది మా తెలుగుదేశం ప్రభుత్వమే, వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతిని అన్ని బయట తీపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే 100 కోట్ల కార్పొరేషన్ నిధులు ఉన్నాయి, కనీసం సాధారణ అభివృద్ధి కూడా నోచుకోలేదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో మైనారిటీలు ఎక్కువ, మైనారిటీలు కనీసం చేసింది ఏమీ లేదు. ఒక మేయర్ని, డమ్మీ మేయర్ని పెట్టుకొని మొత్తం మీరు చేయాల్సిన అంత అవినీతి చేశారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. వచ్చే నెల దీనికి పర్యవనంగా వచ్చే నెల 13వ తేదీ, ఈ నెల 13వ తేదీ మన ఎన్నికలు రాబోతున్నాయి. 2 సైకిల్ గుర్తుకు నేను దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి 2 సైకిల్ గుర్తుకి ఓటు వేసి వేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై చంద్రబాబు గారు.